తెలంగాణలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు రెడీ అయిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా బాగా వెయ్యాలని బీజేపీ భావిస్తుంటే, మరోసారి అధికారం దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. ఇక కేసీఆర్ గతంలో మాదిరిగానే మరోసారి తమకు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఇస్తారని టీఆర్ఎస్ లోని మెజార్టీ ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వంలోని కీలక అధికారి ఒకరు కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు తెరలేపాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాదాలకు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మొక్కిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రగతి భవన్ లో కొత్త మెడికల్ కాలేజీలను కేసీఆర్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఆ సందర్భంగా 2 సార్లు ఆయనకు శ్రీనివాస్ కాళ్లు మొక్కారు. ఇక దీనిపై స్పందించిన శ్రీనివాసరావు తన దృష్టిలో కేసీఆర్ అంటే తెలంగాణ బాపు అని చెప్పారు. ఆయన పాదాలకు నమస్కరిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఒకసారి కాదు 100 సార్లు అయినా కేసీఆర్ కాళ్లు మొక్కుతానని చెప్పారు. కేసీఆర్ తనకు పితృ సమానులని అన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధన కోసం ముఖ్యమంత్రి చేస్తున్న యజ్ఞంలో తాను కూడా భాగస్వామిగా ఉండడాన్ని అదృష్టంగా భావిస్తున్నాడని చెప్పారు. కొత్తగూడెంలో నిర్వహించిన 300 కాపు వన భోజనాల కార్యక్రమంలో మాట్లాడిన శ్రీనివాసరావు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. Hit TV. Please subscribe to Hit TV.